మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రోజు ఈ చెట్టు ఆకును లేదా వేరును తెచ్చి బీరువాలో పెట్టుకుంటే మీ జాతకం మారిపోతుంది. మీరు వద్దన్న కోటీశ్వరులుగా మారిపోతారు. ఇక మీకు జీవితంలో తిరగనేది ఉండదు అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు శ్రీమద్ భాగవతంలోని భరతుని కథను ఇప్పుడు మనం విందాం. శ్రీహరి అంశతో పుట్టిన భరతుడు కన్వాశ్రమంలో తన బాల్యాన్ని గడిపినాడు. వనమే అతని క్రీడారంగం, మృగాలే అతని స్నేహితులు. ఆ బలశాల సింహం పిల్లలతో ఆటలాడేవాడు. ఆ పసివాడి బల పరాక్రమాలు చూసి ఆశ్చర్యచిక్తుడయ్యేది తన తల్లి శకుంతల. స్వయంగా కన్వ మహర్షే భరతునికి జాతక కర్మలు రాసి విద్యాబుద్ధులు నేర్పించినాడు. కుమారుడైన భరతుణ్ణి తీసుకొని కన్వ మహర్షి అనుజ్ఞపై ఆ సాధ్వి దుష్యంతుని వద్దకు వెళ్ళింది. రాజు యొక్క జీవితం కత్తి మీద సాము వంటిది. అతడు ఏది చేసినా ప్రజల హితం కోరి వారి ఆమోదం పైనే చేయాలి. శకుంతల భరతుని తీసుకుని వచ్చి ఇతడే నీ వారసుడు అని చూపినది. ఆ విషయం నిజం అని అతనికి, శకుంతలకు, కన్వ మహర్షికే తెలుసు. అది ప్రజలకు విశ్వసనీయమైన రీతిలో తెలియజేయాలని తలచి ఆ ధర్ముడే రక్షిస్తాడని నమ్మి ఏమనక ఊరుకున్నాడు దుష్యంతుడు. అప్పుడు ధర్మాత్ముడైన దుష్యంతుణ్ణి కరుణించి ఆకాశవాణి అందరికీ తెలిసేలాగా స్పష్టంగా ఈ భరతుడే దుష్యంతుని పుత్రుడు, కాబోవు చక్రవర్తి అని చెప్పినది. ఆ వాక్కు విని దుష్యంతుడు శకుంతల సంతసించి పుత్రునికి పట్టాభిషేకం చేసి ఐహిక విషయాల మీద మనసు పెట్టక తపోవనాలకు వెళ్ళిపోయారు. భరతుడు సమర్థమైన తన భుజస్కంధాల పైన ఈ భూభారాన్నంతా కూడా నిలిపి ధర్మపాలన చేసినాడు. ధర్మ స్థాపన కోసమే యుద్ధం చేసేవాడు. తన దిగ్విజయ యాత్రలో సనాతన ధర్మానికి విరుద్ధమైన సక కభర అక్బర కష కిరాతక హూన మ్లేచ్ఛ దేశాల రాజ్యాలను అణచాడు. పాతాళంలో దేవతా స్త్రీలను చెరబట్టిన రాక్షసులను శిక్షించి ఆ స్త్రీలను వారి భర్తలకు అప్పగించినాడు. త్రిపుర రాక్షసులను జయించి దేవతలను వారి వారి పదవుల యందు నిలబెట్టినాడు. సత్యం, శౌచ్యం, దయా, తపస్సు స్థిరంగా భరతుని రాజ్యంలో ఉండటంతో ప్రకృతి సహజంగా జనాలు కోరినవన్నీ కూడా ఇచ్చేది. ఈ భూమండలం అంతా కూడా భరతుని పాలనలో ఉన్న కర్మభూమి అయిన ఈ భరతఖండంలోనే అన్ని యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేశాడు. దీర్ఘ తపుడు అనే మహర్షిని పురోహితునిగా చేసుకుని యమునా తీరమునందు 78 అశ్వమేధ యాగాలు చేశాడు. గంగా తీరం పొడవునా కూడా 55 అశ్వమేధ యాగాలు చేసి దేవేంద్రుని అతిశయించిన వైభవంతో శోభించినాడు. 13,084 పాడియావుల మందను ద్వంద్వం అంటారు. అట్టి 1,000 ద్వంద్వాలను దూడలతో పాటు బంగారంతో గిడ్డంకులు కొమ్మలు అలంకరించి బాగా పండితులైన 1,000 విప్రోత్తములకు దానం చేశాడు. బంగారు నగలతో శోభించేవి తెల్లని దంతాలు కలవి అయిన 14,00,000 నల్లని ఏనుగులను మష్కర తీర్థం ఒడ్డున దానమిచ్చాడు. కుబేరునితో సమానమైన సంపద సాటిలేని శౌర్యం, దేవేంద్రునితో సమానమైన విభవం, మహర్షులతో సరితూగే తపశ్శక్తి ఉండి కూడా భరతుడు ఎన్నడూ కూడా గర్వించక అర్ధ శరీరాలు తృణప్రాయంగా భావించి శాంతి కాముకుడై భగవద్భక్తితో జీవిస్తూ ఉండేవాడు. ఈ విధముగా 27,000 రాజ్యపాలన చేసినాడు. భరతుని సంతతి వారము కనుకనే మనం భారతీయులం అయ్యాము. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒక మనిషి నిజంగా మనస్సు పెట్టి ధర్మ బుద్ధితో పరిశ్రమ చేస్తే దేవతలనే మించిన మహామనిషి అవుతాడని భరతుడు మనకు నిరూపించాడు. అతడు తన బల పరాక్రమాలను ఉపయోగించి యుద్ధములలో విజయుడై భూమండలం అంతటా ధర్మ స్థాపన చేసినాడు. ప్రజల హితార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు చేసినాడు. నభూతో భవిష్యతి అనే రీతిలో ఎన్నో దాన ధర్మాలు చేసి యశస్వి అయ్యాడు.
భారతీయుల ఆధ్యాత్మిక చింతన ఈ కథలో మనకు తెలిసింది. దుష్యంతుడు శకుంతల అన్ని ఐశ్వర్యాలను రాజభోగాలను పుత్ర పౌత్రాద్రి ఆకర్షణలను త్యజించి తపోవనాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు. అలాగని కర్తవ్యాన్ని విస్మరించకుండా ఎంతో కాలం ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసి కర్తవ్యం పూర్తి చేసుకుని ఆ తర్వాతే వానప్రస్థం స్వీకరించారు. ఇక వీడియోలోకి వస్తే చాలామంది మాకున్న కష్టాలు తొలగిపోయే మార్గం తెలిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. అలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఈ సమస్య నుండి బయటపడడానికి ఏదైనా మార్గం దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కాలంలో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ధన సమస్యలు. ధన సమస్యలు తొలగిపోయి మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడాలంటే మంగళవారం రోజు ఈ చెట్టు ఆకును లేదా వేరును బీరువాలో పెట్టుకోమని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటంటే నల్ల ఉమ్మెత్త చెట్టు. నల్ల ఉమ్మెత్త చెట్టుకు పురాతన కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. తెల్ల ఉమ్మెత్త ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది, కానీ నల్ల ఉమ్మెత్త మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. పూర్వకాలంలో నల్ల ఉమ్మెత్త చెట్లను ఇంటి ముందు పెంచుకునేవారు. ఎందుకంటే ఇది ఆయుర్వేదపరంగా ఉపయోగపడుతూ ఉండటంతో పాటు నర దృష్టిని, నర పీడను, నర ఘోషను మన ఇంటిపై పడకుండా కాపాడుతుందని ఇంటి ముందు పెంచేవారు. ఇంటిని అందంగా కట్టుకుంటే ఆ ఇంటిపై అనేక మంది చూపు పడుతుంది. నరుడి కన్నుకు నల్లరాయి అయినా సరే పగులుతుంది అనే నానుడి ఉంది. నరదృష్టి ఎంత ప్రమాదమో అందరికీ తెలుసు. నరదృష్టి వలన ఇంట్లో గొడవలు వస్తాయి, మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఈ నరదృష్టికి విరుగుడే నల్ల ఉమ్మెత్త. ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టు పెంచితే 100% దిష్టి మొత్తం కూడా పోతుంది. నల్ల ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఎవరైతే ధన సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు మంగళవారం రోజు నల్ల ఉమ్మెత్త చెట్టు మీకు దగ్గరలో ఎక్కడ ఉందో అక్కడకు వెళ్ళండి. ముందుగా నల్ల ఉమ్మెత్త చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత కుదిరితే వేరుని సేకరించండి, లేదా ఒక ఉమ్మెత్త ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత వేరును లేదా ఆకును పసుపు నీటితో కడిగి పూజగదిలో ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించండి. ఆ తర్వాత ఒక పసుపు రంగు వస్త్రంలో ఈ వేరును లేదా ఆకును మూటకట్టి బీరువా కింద చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గుపై పసుపు కుంకుమలు అలంకరించండి. ఆ తరువాత మీ బీరువాలో డబ్బులు దాచే లాకర్లో ఈ మూటను పెట్టి ఉంచుకోండి. ఇలా చేస్తే డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. అంటే అంత బాగా ఈ నల్ల ఉమ్మెత్త ధనాన్ని ఆకర్షిస్తుంది. అంటే మీరు ఏ పని చెయ్యకుండా డబ్బు వచ్చేస్తుంది అని చెప్పటం లేదు. మీ పనికి అదృష్టం తోడవుతుంది. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు నల్ల ఉమ్మెత్తతో ఈ పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.